టీడీపీ ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామన్నారు ఏపీ మాజీ హోంమంత్రి చినరాజప్ప. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నామని చెప్పారు. లోపాలను సరిదిద్దుకుని స్థానిక ఎన్నికలకు సన్నద్దమవుతున్నామన్నారు. ఈవీఎంల పనితీరుపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయలేమని, ఓటమికి గల కారణాలను పరిశీలించుకుని మళ్లీ ప్రజల ముందుకు వస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండోసారి విజయం సాధించాం ఎమ్మెల్యేగా. మరి అక్కడ 5 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేయటం, మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మాకు కలిసి రావటం, కార్యకర్తలు అందరూ కూడా కలిసి రావటం, మేము ప్రజలు అందుబాటు ఉంటాం, దానివల్ల ఆ విజయం సాధించాను. మరి తెలుగుదేశం ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసిన మరి ప్రజలు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చారు, దాన్ని శిరసావహిస్తాం. మన రాబోయే రోజుల్లో ఏం లోపాలు జరిగినాయి ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకొని రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలో మళ్ళీ సిద్ధమవుతాం. అలాగే పార్టీని చిన్న స్థాయి నుంచి కూడా పరిశీలన చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లి మళ్ళీ విజయం సాధించడానికి మరి ప్రజలకు వెళ్ళి ప్రజలకి ఏ లోపాలు ఉన్నాయి, ఏ లోపాలు జరిగినాయి ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.